భోజనం పట్టుకున్నట్లుగా కనిపించే విష్ణుమూర్తి ఆలయం గురించి తెలుసుకుందాం వర్కల స్వామి ఆలయం ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని వర్కల అనే ఊరిలో ఉంది అరేబియా మహాసముద్రానికి దగ్గరగా చిన్న కొండపైన కనిపించే ఈ ఆలయమే స్వామి ఆలయం ఈ గుడిలో విష్ణుమూర్తి ప్రధాన దైవం ఇక్కడ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడే దర్శనమిస్తారు ఇక్కడ స్వామి కుడిచేయి భోజనం పట్టుకున్నట్లుగా ఉంటుంది ఇలాంటి విష్ణుమూర్తి విగ్రహం మరెక్కడా కనిపించదు దక్షిణ గయగా గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని నవబ్రహ్మలే రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించారని ఇక్కడి స్థలపురాణం చెప్తోంది ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుడు గరుడ విగ్రహాలు మనకు కనిపిస్తాయి అలాగే ఇక్కడ గణపతి శివుడు నాగదేవతల యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి ఈ ఆలయంలోని కొలను ప్రజాపతి సరస్సు అని పిలుస్తారు ఈ నీటిలో ఔషధ గుణాలుంటాయని భక్తులు నమ్ముతారు ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం ఒకసారి యాగం చేసేందుకు బ్రహ్మదేవుడు భూమిపైకి రావడంతో సృష్టికి అంతరాయం కలిగింది అది గుర్తు చేసేందుకు విష్ణుమూర్తి ఒక వృద్ధుడి రూపంలో బ్రహ్మ యాగం చేసే చోటికి వచ్చారు పూజారులు ఆ వృద్ధుడికి భోజనం పెట్టారు అయితే ఎంత తిన్నా కానీ ఆకలి తీరలేదని అతడు చెప్పడంతో వారు బ్రహ్మకు విషయాన్ని చేరవేశారు అక్కడికి వచ్చింది విష్ణుమూర్తి అని అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు వృద్ధుడి రూపంలో ఉన్న స్వామి దగ్గరికి వచ్చి తింటున్న చేయిని పట్టుకున్నారట విష్ణుమూర్తి కూడా బ్రహ్మతో సృష్టికి అంతరాయం కలిగించొద్దని చెప్పడంతో ఆ యాగం అక్కడితో ఆగిపోయింది బ్రహ్మదేవినితో పాటు అక్కడే ఉన్న నవబ్రహ్మలు ఇదంతా చూసి ఆ ప్రాంతంలో స్వామి విగ్రహాన్ని స్థాపించి ఆలయాన్ని కట్టించారు బలరాముడు కన్యాకుమారికి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించారని చెప్తారు ఈ ఆలయంలో డచ్ ఓడకు చెందిన కెప్టెన్ ఒకరు బహుకరించిన పెద్ద గంట ఉంది ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఆరాట్టు పండుగ చేస్తారు ఆ పండుగ మీనమాసంలో పది రోజుల పాటు నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు ఈ పండుగకు హాజరవుతారు గర్భం దాల్చాలనుకునే వాళ్లు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మరిచెట్టుకు బొమ్మలు కడితే పిల్లలు పుడతారని ఇక్కడ భక్తుల విశ్వాసం ఈ అద్భుతమైన ఆలయం తిరువనంతపురంకు యాభై కిలోమీటర్ల దూరంలో కొల్లంకు నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భోజనం పట్టుకున్నట్లుగా కనిపించే విష్ణుమూర్తి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి